తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ 1 అధ్యక్ష తెలంగాణ జాతీయ సగటైతే అసలు మన సమీపంలో కూడా లేదు నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడది అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మునగుడవల కడపల సంగతి బయట పెట్టిండు చెప్తి ఇస్తామని చెప్పింది 9 గంటలు ఇచ్చేది పోద్దాగా 3 గంటలు రాత్రి 4 గంటలు ఆడికొయి షాగులు కొట్టిసావా పాములు గరిసావా వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష పెద్ద దానికి ఇయాల 24 గంటల కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయి అనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తంలో అధ్యక్ష దయచేసి ఒక పాయింట్ చాలు ఏదైనా చూడడానికి పరిశీలించడానికి సరిపోతే అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి అన్నం ఉడికిందా లేదా మొత్తం కుండను విస్కం ఒక గింజను విస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఇంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 అవర్స్ పవర్ సప్లై లేదు ఈ రోజు నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ 24 పవర్ సప్లై టు ఆల్ ది సెక్టర్స్ అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒక రోజు కాదు ట్రాక్టర్ కాలిపోతే పడ్డ బాధలేని ఊరోళ్ళందరూ తలా 2000 తలా 3000 జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కడ పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కడ ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు మాకు పాఠాలు చెప్తామంటారు వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చిన అధ్యక్ష దీన్ని కాపాడుతున్నాం మేము దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టమైనట్టు మాట్లాడు అధ్యక్ష ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి 7778 మెగావాట్ల అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 18756 మెగావాట్ల అధ్యక్ష అతి త్వరలో 4-5 నెలలలో దేశంలోనే నంబర్ 1 గా పబ్లిక్ సెక్టర్ లో స్థాపించిన నంబర్ 1 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ 1 అధ్యక్ష ఏ రాష్ట్రం సాహసం చేయలే ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ సెక్టర్ లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో 4000 మెగావాట్స్ పవర్ స్టేషన్ 30000 కోట్లతోని మేము నల్లగొండలో దామర్చెల్లో పెట్టినాం అధ్యక్ష అక్కడ మా ఎమ్మెల్యే భాస్కరరావు గారు ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గారు మా జగదీష్ రెడ్డి గారు సౌత్ తెలంగాణలో మేము ఎంత న్యాయబద్ధంగా పోతామంటే అధ్యక్ష కాకతాళీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష అది కొత్తగూడెం కావచ్చు పర్కాలలో కాకతీయ కావచ్చు మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు అంతకుముందున్న ఎన్టీపీసీ రామగుండం కావచ్చు నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు అన్నీ కూడా గోదావరి ఒడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉందా అధ్యక్ష లేదని కాదు 2444 మెగావాట్ల జల విద్యుత్ ఉంది శ్రీశైలం మీద నాగార్జున సార్ మీద కానీ అది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష అది 24 గంటలు రాదు సంవత్సరం పొడుగుతా రాదు నీళ్ళు అయిపోతే అయిపోతుంది కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీష్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి అన్న నల్లగొండ జిల్లాలో పెట్టండి కృష్ణలో అక్కడ దాని పేరేంద రిజర్వాయర్ పేరు టేల్పాండ్ టేల్పాండ్లో నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి 10-11 టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి అక్కడ జీవనదిలా ఉంటుంది మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి మీద నెత్తి మీదనే నాగార్జున సార్ కూడా ఉంది నల్లగొండలో పెట్టమని చెప్పి అదే పరిస్థితి మాగునాలో లేదు అధ్యక్ష ఎప్పటికి ఉండే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు ఇది నాగార్జున సార్ కింద కాబట్టి నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజే దాదాపు 120-130 టీఎంసీలు ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్ అని చెప్పి నిపుణులందరూ నిర్ధారించిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భాస్కరరావు గారి సహకారంతో దామర్చెల్లో ఆ ప్లాంట్ పెట్టినాం అధ్యక్ష ఇటీవల కాలంలో నేను మంత్రి గారు అందరం పోయి అక్కడ తిరిగినాం చాలా హృదయానికి ఎంతో సంతోషమైంది అధ్యక్ష దాని మీద కూడా అవాకులు చెవాకులు మాట్లాడతారు సార్ దాని మీద కూడా దాన్ని ఆపేస్తామంటారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఆపేస్తారట
అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు మాట్లాడతారు. ఏ అది ఏం మాట నాకు అర్థం కాదు. 30,000 కోట్లతో అధ్యక్ష, ఒక 700 మెగావాట్ల అధ్యక్ష రామగుండంలో వచ్చిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ జస్ట్ 700 మెగావాట్లతో బిగిన్ అయింది. నేను ఎన్టీ రామారావు గారు ఎంబట ఆయన ముఖ్యమంత్రి కూడా, నేను కూడా పోయిన అధ్యక్ష మొరార్జీ దేశాయ్ గారు అన్నాడు ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు. ఇవాళ రామగుండం ఎంత ఆర్థికంగా, కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఏ విధంగా ఉంది అధ్యక్ష? ఎన్టీపీసీ టౌన్షిప్ అంటే పెద్ద గర్వంగా చెప్పుకుంటారు అక్కడ. అట్లాంటిది ఏక బిగిన 4,000 మెగావాట్స్ వస్తే దాని మంచి తెలియదు, దాని చెడ్డ తెలియదు, దాంతో జరిగే పరిణామాలు ఎన్ని లాభాలు జరుగుతాయి అనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటికి మొక్కాలి, తీసేస్తాం. నేను లాస్ట్ ఎలక్షన్లో చెప్పిన భూపాలరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే మా అభ్యర్థి ఉంటే మంచి టైంలో చేరుకున్న అధ్యక్ష నేను నల్గొండకు. అరే మీ జిల్లాల ఇట్లాంటి దుర్మార్గులు ఎట్ట గెలిపిస్తారండి? వీళ్ళకి అభివృద్ధి గురించి కనీసం జ్ఞానం ఉందా, సోయి ఉందా? 30,000 మెగావాట్లతో పవర్ ప్లాంట్ పెడితే దాన్ని తీసేస్తామనే వ్యక్తిని మీరు నల్గొండలో గెలిపిస్తారా అని అడిగిన నేను ఒడగొట్టిన అధ్యక్ష. ప్రజలు గమనించింది. ఇప్పుడు కూడా ఏమంటారు, దాన్ని బంద్ చేస్తారట. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టు బంద్ చేస్తాం, ఇది వాళ్ళ మాట అధ్యక్ష. 3 నెలల్లో స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. లెక్క ఎందుకంటే ఇప్పుడు 18,756 చేరుకున్నాం అధ్యక్ష. ఏదైతే 25,000 లక్ష్యంగా పెట్టుకున్నామో షార్ట్ పీరియడ్లో చేరుకోబోతా ఉన్నాం. 4,000 మెగావాట్ల దామరచర్ల 3-4 నెలల్లో ఇనాగరేట్ చేసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. మ్యాక్సిమం 5-6 మంత్స్లో అయితే కంప్లీట్ 4-4 వచ్చేస్తాయి అధ్యక్ష.